హలో హలో మేడం. ఎవరు మేడం? మీరు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కి మారాలనుకుంటున్నారా? ఏ, నాకు నీ పోస్ట్ పెయిడ్ వద్దు, ప్రీపెయిడ్ వద్దు, పెట్టవయ్యా ఫోన్. ఓకే, నేను ఒక టెన్షన్ ఉంటా ఈ లోపల. హాయ్ మిట్టు. హలో, ఎవరు? హలో మేడం, భద్రం బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను మేడం. ఏం పనిలేదా మీకు? లోన్లు అవి ఇవ్వను, ఊకే ఫోన్ చేసి అవదొబ్బడానికి పెట్టాను ఫోన్. మేడం మేడం, హలో, గుడ్ మార్నింగ్ మేడం, మేము భలే భలే బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము. ఒక్క నిమిషం మాట్లాడుతా. హలో, మేము భలే భలే బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము. భలే భలే బ్యాంకా? అదేడుంది? ఇక్కడే మా దగ్గరే. అక్కడే మీ దగ్గర ఉంటే మీ దగ్గర పెట్టుకో మరి, నాకెందుకు కాల్ చేసినా పెట్టే ఫోన్. మేడం మేడం మేడం, చెప్పండి మేడం. మీకు ఏ బ్యాంకు ఇవ్వనంత అతి తక్కువ వడ్డీకి మేము లోన్ ఇస్తాం మేడం. ఇవ్వండి ఇవ్వండి. ఎంత ఇస్తారు మేడం? మీ పేరు? నీతు. నైస్ నేమ్ మేడం, థ్యాంక్ యూ. మేడం, మీ మంత్లీ శాలరీ చెప్పగలరా? అమ్మాయి వయసు, శాలరీ అడగద్దు, ఇంకేమన్నా ఉంటే అడుగు చెప్తాం. చెప్పాలి మేడం, చెప్పకుండా ఎలా? సరేలే, 80,000 నెలకి. ఏ కంపెనీ మేడం మీకు 80,000 ఇచ్చి మరీ మిమ్మల్ని జాబ్ లో పెట్టుకుంది? అదా సొల్లు సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ అని కొత్తగా పెట్టిర్లే. అది ఎక్కడ వెళ్ళలేదు మేడం, ఎక్కడ ఉంది? అది కూడా గిన్నే ఉన్నది హైదరాబాద్ లో. అది సొల్లు గాలకు అర్థం కాదు. అవునా, నైస్ మేడం. ఇందుకే మీకు లోన్ ఎంత కావాలి? 1,00,000 రూపాయలు కావాలి. కోటా? అంతెందుకు మేడం? పెళ్లి చేసుకోవడానికి. ఇప్పటి వరకు ఇంటికి లోన్ అడగడం చూశాను, కార్కి లోన్ అడగడం చూశాను, పెళ్లి చేసుకోవడానికి లోన్ ఫస్ట్ టైం వింటున్నాను మేడం. పర్సనల్ లోన్ అన్నావు కదా, అందుకే పెళ్లి చేసుకోవడానికి అడుగుతున్నా. ఇస్తావా? ఇప్పుడు ఏంది, బెల్ల బెల్ల బ్యాంకులో అంత అమౌంట్ ఉందా లేదా? అదేం లేదు మేడం. మేడం, పెళ్లికి 1,00,000 రూపాయలు? అరే, పెళ్లి చేసుకోనికే పొరలు దొరుకుతలేరు బాయ్. అబ్బాయిలు ఎక్కువ కట్నం ఇస్తేనే వేసుకుంటారు ఇవాళ రేపు. కట్నం ఎక్కువైతే చాలు, ఆఫ్రికా అమ్మాయి అయినా కూడా మా ఎంఏ అని చేసుకుంటారు. తు, బతుకులలో మన కూడా గట్ల పాడైంది ఇప్పుడు లోకం. అందుకే 1,00,000 రూపాయలు అడుగుతున్నా, ఇస్తావా ఇప్పుడైతే? సారీ మేడం, మీరు మమ్మల్ని తిట్టడం లేదు కదా. అరే, నిన్నెందుకు తిడతావు బాయ్? నేను తిట్టేది అబ్బాయిలని తిడతాను. నువ్వు నాకు లోన్ ఇస్తాను, నిన్నెందుకు తిడతావు చెప్పు. ఓ, అబ్బాయిలనా? అయితే ఓకే మేడం. ఎట్లున్నది మరి ప్లాన్? 1,00,000 రూపాయలు ఇచ్చి మంచిగా ఒక పిల్లగాన్ని చూసుకుని సెట్ చేసుకుంటాం మరి. మేడం, ఒకవేళ మీ పెళ్ళి అయ్యాక ప్రాబ్లం వస్తే, ఐ మీన్ మీరు పెళ్ళి అయ్యాక జాబ్ మానేస్తే? అరే, అప్పుడు ఎప్పుడుదా జరగదు, ఇప్పుడు ఎందుకయ్యా? పెళ్ళి అయితే నేను ఎడతాను, నువ్వు అప్పుడు ఎప్పుడు వచ్చే ప్రాబ్లం కోసం మాట్లాడతావేంది? ముందున్న ముసలావ కనబడదు కానీ వెనకాల ఉన్న ఎర్రపిల్ల కావాలట. అందరు గిసొంటలో ఉన్నారు గలీజు గారు, ఎట్లా వస్తాయో మీ గిసొంట ఆలోచనలు అయితే. సారీ మేడం, మీరు ఫ్లోలో మాట్లాడే మాటలు నాకు బూతుల్లో వినిపిస్తున్నాయి. మీరు బూతులు మాట్లాడుతున్నారా? అరే, నేను ఇంకా మస్తు మంచిగా మాట్లాడుతాను. నేను బూతులు మాట్లాడితే గిట్లు ఉండదు, అర్థమైందా? మీ భలే భలే బ్యాంక్ పోయి బంగాళ ఖాతాలో కలుస్తుంది. సారీ మేడం, మేము ఇవ్వలేము. అరే, లోన్ కి షూరిటీ కావాలి. షూరిటీ మా ఆయన వచ్చినాక ఇస్తాను చెప్తాను కదా, మా ఆయన షూరిటీ పెడతా. మీ ఆయన్ని షూరిటీ పెట్టాలన్నా ముందు మీ పెళ్లికి మేమే లోన్ ఇవ్వాలి కదా మేడం. ఇంతకు ఇస్తావా ఇవ్వవా? సారీ మేడం, మేము ఇవ్వలేము. ఓకే మేడం, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఏయ్, ఆగాగు, ఫోన్ పెట్టకు. చెప్పండి మేడం. ఈ అయ్యా, ఏం పనిలేక మాట్లాడినారా ఇంతసేపు నీతో? ఓ, ఫోన్లు చేస్తారు, ఆగమా అని చేస్తారు. ఫోన్లు ఎత్తకపోతేనే మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఆలు పచ్చడలేదని అడ్డమైన సొల్లు చెప్పి ఉండలేని క్వశ్చన్లు అడిగి ఏమో పరేషాన్ పరేషాన్ చేసి లాస్ట్కేమో ఇవ్వంటానో. అసలు ఎందుకు చేస్తారో తెలియదు, ఎందుకు అడుగుతారో తెలియదు, ఎందుకు ఇవ్వమంటారో తెలియదు. ఎలిజిబిలిటీ లేదండి, ఎలిజిబిలిటీ నాకు అర్థం కాదు. మీ లోన్లో మన్నువాడ, మీ బ్యాంకులో బాంబు పెట్ట, మీ ఫోన్ వేలిపోను. బలబల బ్యాంక్ అట బలబల పెట్టు. నీ అయ్యా, నువ్వు ఇంకోసారి ఫోన్ చేయని బొక్కలు ఇరగొడతా. ఇంట్లోనేమో పెళ్ళంతో లొల్లి, ఆఫీస్కి వస్తే ఫోన్లో లొల్లి, ఫోన్లో చేయకపోతే బాస్తో లొల్లి. చిన్న వద్దులే, మళ్ళీ జీతంలో సార్ కట్ చేస్తాడు.